మరి అలాగే ఏంటి అసెంబ్లీ ఎలక్షన్స్ జమ్మూ కాశ్మీర్లో అంటే దగ్గరగా ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు అంటే బీజేపీ ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తున్నాయి ఇలా నేపథ్యంలో మరి 90 స్థానాల్లో మరి బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది మరి బీజేపీ మాత్రం 50 స్థానాలు గెలిపే దిశగా మేము వెళ్తున్నామని చెప్తున్నారు మరి అసలు యాక్చువల్గా అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది మరి ర్యాలీలో మోడీ పాల్గొన్నారు కొన్ని అంశాలను కూడా ఈ వారసత్వ విధానాలు అంశంపై కూడా ఆయన ప్రచారంలో మాట్లాడడం జరిగింది మరో పక్కన అక్కడ ఉగ్రవాదం మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది ఉగ్రవాదం మేము అణిచివేసామని చెప్తున్నారు కూడా కానీ అక్కడ ఆల్రెడీ కూడా దీనికి సంబంధించిన సైనికులు మరో పక్కన ఉగ్రవాదులు కూడా చనిపోవడం జరిగింది కాల్పుల్లో ఇలాంటి ఎలా ఉండబోతుంది మరి బీజేపీకి అక్కడ ప్రజలు పట్టం కడతారా లేదా కాంగ్రెస్ వైపు ఏమన్నా చూసే ప్రజలు చూసే అధిక అవకాశం ఉందంటారా సురేష్ గారు సీతారామరాజు గారు మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు హర్యానాకి 1వ తేదీన ఎలక్షన్స్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో 90 సీట్లకి 3 దశల్లో ఎన్నిక జరగబోతుంది తొలి దశ ఎన్నిక రేపు 18వ తేదీన 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోతుంది అదేవిధంగా ఈ నెల 29వ తేదీన 26లో అసెంబ్లీ నియోజకవర్గాలకి తర్వాత అక్టోబర్ మనకి మిగతా మనకి 40 నియోజకవర్గాలకి మళ్ళీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మనకి అక్కడ జమ్మూ కాశ్మీరు హర్యానా 2 చోట్ల కూడా ప్రచారానికి వెళ్ళారు జమ్మూ కాశ్మీర్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు అంటే అక్కడ కూడా కాంగ్రెస్ మీద ధ్వజం ఎత్తారు ఇక్కడ కూడా కాంగ్రెస్ మీద ధ్వజం ఎత్తారు జమ్మూ కాశ్మీర్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టుగానే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి ఇంకోవైపు పీడీపీ ముఫ్తి మొహమ్మద్ సయీద్ వాళ్ళ పీడీపీ వాళ్ళ ఒక పార్టీ ఒక ఇది తర్వాత బీజేపీ ఇండిపెండెంట్గా 90 అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు మీరు తెచ్చి 370 ఆర్టికల్ అంటే మనకి 2019 తర్వాత తొలి ఎన్నికలు కాబట్టి మనకి అక్కడ జమ్మూ కాశ్మీర్లో మనకి చాలా ఆసక్తికర రాజకీయ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే మీరు చెప్పినట్టు ఉగ్రవాదం అనేది ఇక తుది దశలో ఉంది అది ఇక ఎండింగ్లో ఉందన్నట్టుగా చెప్తూ రాహుల్ గాంధీ గారి మీద చాలా తీవ్రంగా ధ్వజం ఎత్తారు అక్కడ కూడా అదేవిధంగా హర్యానా కూడా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇటీవల అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇండియా టుడే రిపోర్టర్ మీద భౌతిక దాడి జరిగింది లేకపోతే అనే దాని మీద ఆయనకు రావు మనకి దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా తీవ్రంగా స్పందించారు ఏమన్నారంటే మొహబ్బత్కి దుకాన్ అని చెప్పని వాళ్ళు బోర్డు పెట్టుకొని మన కాంగ్రెస్ పార్టీ గారు రాహుల్ గాంధీ గారు తిరుగుతారు కానీ అమెరికాలో అంటే అమెరికా గడ్డ మీద మన భారతీయుడు జర్నలిస్ట్ అందులో ఒక జర్నలిస్ట్ని ఒక రూమ్లో బంధించి అతని మీద మనకి అన్ని కూడా లాక్కోవడం అన్ని కెమెరా కానీ మొబైల్ ఫోన్ కానీ లాక్కోవడం ఆ రకంగా చేశారు దౌర్జన్యం చేశారు ఇదేనా మనకి మొహబ్బత్కి దుకాన్ అనేది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది చేయాలి అక్కడ విదేశంలో అదేని శోభ అంటే మన దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదని చెప్పారు ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు శ్యామ్ పిట్టర్ రోడ్ గారిని ఒక క్వశ్చన్ అడిగారండి ఏంటంటే మన పశ్చిమ మనకు అక్కడ మన బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించిన అడిగిన ఒక ప్రశ్న మీద ఆ రాహుల్ గాంధీ గారికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఈ జర్నలిస్ట్ని తీసుకెళ్లి ఒక రూమ్లో బంధించి దానికి ఈ విధంగా చేశారని చెప్పని అక్కడ వచ్చిన దాని మీదనే ఆయన ఆ రకంగా చెప్పారు కానీ ఇక్కడ కూడా మనకి హర్యానాలో కూడా అదేవిధంగా కాంగ్రెస్ మీద హ్యాట్రిక్ సాధించడం అనేది మేము అనేది మొన్న మల్లికార్జున్ ఖర్గే గారు వెళ్ళారు మనకి జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈసారి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు 20 సీట్లు కనుక మనకి అంటే ఈ 2 కూటమి కనుక వస్తే మనకి మోడీ గారిని జైలుకి పంపించడం అనేది చాలా ఈజీ అవుతుందన్న విధంగా ఆయన మన మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడితే ఇదేనా మీ సంస్కృతి అంటూ మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా మోడీ గారు ప్రశ్నించారు మొత్తానికి తొలిదేశ అనేది జమ్మూ కాశ్మీర్లో రేపు 18వ తేదీన పోలింగ్ జరగబోతుంది సీతారామస్